కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తుమ్మలపెంట రోడ్డు అంతిమయాత్ర ప్రారంభమైంది. కావలిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ సమీపం నుంచి తుమ్మలపెంట వరకు భారీ ఎత్తున ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి బీజేపీ టీడీపీ జనసేన నేతలతో పాటు పలువురు కార్యకర్తలు భారీగా పాల్గొనడంతో ఈ అంతిమయాత్ర ప్రారంభమైంది. ముందుగా దిష్టి తీసి గుమ్మడికాయలు కొట్టి ఈ యాత్రను ప్రారంభించారు. వర్షం వచ్చి నడిచేందుకు ఇబ్బందికరంగా ఉన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో పాటు ఈ పాదయాత్రలో భారీ ఎత్తున టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేస్తున్న ఈ తుమ్మలపెంట పాదయాత్రకు అపూర్వ స్పందన రావడం జరిగింది. ప్రతి చోట ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి వారిని స్వాగతిస్తూ మద్దతు పలకడం జరిగింది. ఈ పాదయాత్రలో భారీ ఎత్తున ఎమ్మెల్యేతో పాటు ప్రజలు పాల్గొనడంతో తుమ్మలపెంట రోడ్డులో ట్రాఫిక్తో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తుమ్మలపెంట రోడ్డు పనులు పూర్తయితే తమ ప్రాంతవాసుల కష్టాలు తీరుతాయన్న ఆశతో తీర ప్రాంత ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ పాదయాత్రకు తీర ప్రాంతంలో కూడా అపూర్వ స్వాగతం లభించడం జరుగుతుంది. ఎలగనగా దారిలో నడిచేటి సూర్యుడు, నాగేటి సాలలో నడయాడే భానుడు, రేపటి మన ఆశయాల సారథితడు, నిరుపేదల సేవకుడై వస్తున్నాడు. కాబట్టి రోడ్డుని మళ్ళా డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకి 2024 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2025కి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య, కోలాహలటాల మధ్య, డాన్స్ బేబీ డాన్సుల మధ్య, డీజేల మధ్య ఈ రోడ్డుని బీచ్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తుమ్మలపెంట రోడ్డుని మనం ప్రారంభించాలి. దానికి ఆ ధైర్యం, ఆ మనోధైర్యం, ఆ కాంట్రాక్టర్కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని. ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా జరిగేందుకు తోచుకోకుండా అందరూ కూడా ఒకరి వెనక ఒకరు నడిచి అందరం కూడా సంఘీభావం చెబుదామని కావలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి క్రమశిక్షణకి మారు పేరు, మాటకి నిలువిచ్చేటువంటి పేరు. 7:30కి జనాలు వచ్చారంటే అది క్రమశిక్షణ, తెలుగుదేశం యొక్క గొప్పతనం అని కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తూ ఇటువంటి స్ఫూర్తి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి విధానం మీలో ఉన్నంత కాలం నిరంతరం కూడా కావ్యకృష్ణారెడ్డి మీ సేవకుడుగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా ఆనందిస్తూ ముగిస్తున్నారు. దయించి తోసుకోవద్దు, సహించి షేకెండ్లొద్దు, ప్లీజ్ దయించి. కార్యక్రమం ఎందుకు ఎమ్మెల్యే గారు